ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులైపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా? మీరు స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ, ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా మీరైనా నటులు, మీ అభిమానులు నటులు లేరా? డాన్సర్లు లేరా? ఫైటర్లు లేరా? నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితమని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావుడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్ర అనే ఆల్ టైం రికార్డ్ రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి, వాళ్ళేంటరయ్యా బాబు మీకు పీకేది మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు, మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం నమ్మొద్దు. సడన్గా గుర్తు రాకపోవచ్చు, మన ఆకుల చిన్ని కృష్ణ అనే అతని జీవితంలో పేజీలు మర్చిపోయినట్టున్నాడు, వాటి గుర్తు చేయడం కోసం మాత్రమే వచ్చాను. చిన్ని కృష్ణ చిరంజీవి గారితో ఇంద్ర లాంటి సినిమా తీసి నన్ను పిలిచి భోజనానికి పెట్టలేదనే విషయం నువ్వు చెప్పావంటే సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎంత నీచుడు కాకపోతే ఆయన పిలిచి నీకు భోజనం పెట్టడం అనే ఇంకిత జ్ఞానం నీకు తెలీదా? నాయకన్న సినిమా నేను రాశాను, హిట్ అయింది. ఇదే చిరంజీవి గారు నన్ను పిలిచి ఇంట్లో భోజనం పెట్టి నన్ను వినాయక్ గారిని 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 150 సినిమా కథా మాటలు రాయమన్నారు. అది ఆయన సంస్కారం. ఆయన భోజనం పెట్టలేదు, బాల్ పాయింట్ పెన్ ఇవ్వలేదంటే నీ గుణం తెలిసిన వాడు ఎవడైనా ఇళ్ళకు పిలుస్తాడా? తెనాలిలో సంక్రాంతి రోజు నీకు గుర్తుందా, బోరుమని వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చి మీ అన్నయ్యని ఏదో కేసు పెట్టి సెల్లో పెట్టారు, పండగ పూట వదలని అంటున్నారు, నా పండగ చేసుకుని నా జీవితానికి అర్థం లేదు, బ్రదర్ నువ్వే కాపాడాలని చెప్పి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ తెలంగాణకి వస్తే వచ్చి మీ అన్నయ్యని ఏదో నాకు తెలిసిన పరిచయాల ద్వారా, నా మంచితనం ద్వారా మీ అన్నయ్య నేను బయట సెల్లో నుంచి బయట తీసుకొచ్చాను. తెనాలిలో మీ అన్నయ్యకి నేను సపోర్ట్ చేసి బయట తీసుకుని వస్తుంటే నిన్ను చూసిన ఎస్ఐ చెప్పిన మాటలు నీకు గుర్తుందా? ఆ పేజీ తిరగేయమంటావా? సార్ వాడి గతం వదిలేయండి, వాడు మంచోడిగా మారుతాడు, నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే స్టేజ్ అనేది, ఆ అర్హత ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా, అసలు ధర్మం ఉందారా నీకు? పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయమని ఎన్ని వందల సార్లు అడిగావు నన్ను, నేను చెప్పా ఇలాంటి చీటర్స్ ఆయన కలవడయ్యా, నేను నీ గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పలేను అని చెప్పాను. కులం చూసి ఎవరు దగ్గరకు తీసుకోరు, గుణం చూసి తీసుకుంటారు. నేను లక్ష్మీ సినిమా రాశా, తులసి రాశా, కొన్ని వందల సార్లు సురేష్ బాబు గారి ఇంటికి వెళ్ళి భోంచేశాను, కొన్ని వేల సార్లు నాకు ధన సహాయం చేశారు ఆయన సురేష్ బాబు గారు. అక్కడ కులం చూడలేదు, గుణం చూశారు. నువ్వు శంఖచక్రాలు వేసుకొని నిరంతరం తాగుతూ నువ్వు చేస్తున్న పనులు సమాజానికి తెలియనుకుంటున్నావా? ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో నువ్వు తీసుకెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నావు, అది ఏ పేపర్లో వేశారు, ఫొటోస్ తీసి చూపించమంటావా? నీ గతం మొత్తం తెలిసిన వాణ్ణి, నీ వల్ల నష్టపోయిన వాణ్ణి ఈరోజు సమాజానికి చెప్తున్నాను. ఇందిరా సినిమా గవర్నర్ ఇంట్రడక్షన్ నుంచి, కామెడీ ట్రాక్ నుంచి, లవ్ సీన్స్ నుంచి, నీది తెలాలి, నాది తెలాలి, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తెంచుకుని వెళ్తున్నా, లేదంటే తలలు తీసుకుని వెళ్తున్నా, రాసింది ఎవరు?
చిరంజీవి గారు నా కరెక్షన్స్ నా సీన్ డెవలప్మెంట్ చూసి శివ రైటర్ గారిని పేరు వేసుకో అంటే ఆ రోజు నైట్ నువ్వు అందుకొట్టి ఏడ్చావు. బ్రదర్ నువ్వు వేసుకోకపోయినా ఆకులు శివ అని ఒక పేరుంది, నాకు ఇదే జీవితం, నేను వేసుకుంటానని చెప్పి నువ్వు బతిమాలి వేసుకో అని చెప్పాను. చిరంజీవి గారు నేను చేసిన వర్క్కి, ఇందిరాకి నేను చేసిన వర్క్కి మెచ్చుకొని నాకు దత్తు గారి బ్యానర్లో డైరెక్షన్ అవకాశం ఇప్పిస్తే ఒకటో నెంబర్ కుర్రాడు. నేను ప్రశాంతంగా చేసుకుంటుంటే నువ్వు రాఘవేంద్రరావు గారిని, దత్తు గారిని నేనేదో అన్నానని చెప్పి ఆ సినిమా నా జీవిత ఆశయాన్ని దర్శకత్వాన్ని తీసివేసే ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి నువ్వు. కానీ ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు నవనాంధ్రాలు మూసుకునే పేజీలు ఓపెన్ చేస్తావా? నీ గురించి ఇలా పేజీలు నేను తిరగేసుకుంటూ వెళ్తే చాలా పేజీలు ఉంటాయి. ఆ చెత్త గ్రంథాలు జనానికి అక్కర్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన భక్తి, ఆయన జనాలపైన ఉండే ప్రేమే. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మణికొండలో ఓపెన్ గా కేసీఆర్ గారికి ఓటేస్తున్న చెప్పిన ఏకైక సెటిలర్ ఆకుల శివ. నువ్వు తప్పు చేసే సమైక్య రాష్ట్రంలో తప్పించుకున్నట్టు తారా చౌదరి కేసులో నుంచి తెలంగాణ రాష్ట్రంలో తప్పించుకున్నావు చిన్న కృష్ణ. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. రచయిత అంటే కామన్ సెన్స్ ఉండాలి, లీగల్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏ నాయకులు కానీ ఏ వ్యక్తులు కానీ అసందర్భంగా దూషించిన ద్వేషించిన వాటిపైన కేసులు వస్తాయి. మరి ఎందుకు నువ్వు ఎగ్జైట్ అయిపోతున్నావు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని దూషించావు కాబట్టి నేను నీ వ్యక్తిగతంగా నీ పేజీలు తిరగేసి తిరగేయకుండా అర్థమై కాకుండా జనాలు చెప్తున్నా. నువ్వు మళ్ళీ స్పందిస్తే నీ మొత్తం బుక్ ఓపెన్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే ఏదో ఫోకస్ అయిపోతావు అనుకుంటున్నావు. ఆకాశంలోకి రాయేసిన ఉమ్మేసిన అది తిరిగి మళ్ళీ నేను ఎత్తినే పడుతుంది. ఎంతోమంది ఫేడ్అవుట్ అయిపోయారు. మంచి వాళ్ళు మౌనంగా ఉంటారో దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నరసింహనాయుడు సినిమా నువ్వు రాశావు, దానిపైన ఎన్ని గొడవలైంది. సీ కళ్యాణ్ గారు నిన్ను కొట్టడానికి వస్తే ఆనంద పొంగరాట్రు అనే సమీర్ సినిమా నువ్వు యాజ్ టీజ్ పెట్టేస్తే నిన్ను కొట్టడానికి వస్తే కాపాడింది ఎవరు గుర్తుందా చిన్న కృష్ణ? నీ జీవితంలో జరిగిన సక్సెస్లు అన్నిట్లో పాత్ర ఉన్నది నాకు. నీ గురించి తెలిసిన నేనే ఇంటికి పిలవను, ఎవరైనా పిలిచినా వద్దని చెప్తా. మరి అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు నేను పిలుస్తారా? 10 నిమిషాలు నీతో మాట్లాడితేనే 10 సంవత్సరాలు మర్చిపోరు నీ అబద్ధాలు. నీకు జగన్ గారు నచ్చితే ఆయన విధానాలు చెప్పు, ఆయన చేయబోయే మంచి చెప్పు. అంతేగాని ఆ కండువా కప్పుకొని మెగాస్టార్ చిరంజీవి గారి పర్సనల్ లైఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ డిస్కషన్ చేయకు. ఈ ప్రెస్ మీట్ చూసి నీలో నువ్వు నేను ఇన్ని తప్పులు చేశానా, చేశాను కదా, దీని ప్రాయశ్చిత్తం ఎత్తుకు, మళ్ళీ ఇంకొక తప్పు చేయకు. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ. యు వాచింగ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్.